దెన్ నా దగ్గర కొంచెం డబ్బులు ఉండే అప్పుడు, సో లెట్ స్టార్ట్ ఏ మూవీ అని కొత్త ప్రొడ్యూసర్ వస్తే 50 లక్షలు తను పెట్టేటట్టు, నేను ఒక 20 లాక్స్ పెట్టేటట్టు, నేను 15 లాక్స్ అలా పెట్టి చేశాం. ఫస్ట్ నేను 15 లాక్స్ పెట్టి మ్యూజిక్ చేయించాను, దాని పేరు కొత్తపేట గ్రామం అనే సినిమా. ఆ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఎప్పుడైతే ఆగిపోయిందో దెన్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది జనాల పైన. అరే ఏమో కష్టపడ్డాం, నా డబ్బులు పెట్టే వచ్చాడు, నాకు ఫేమ్ ఉంది. వాళ్ళు పెట్టమంటే నాకు ప్రొడ్యూస్ చేయలేదు, నేను పెట్టుకుంటే కూడా నాకు హెల్ప్ చేయట్లేదు, మధ్యలో వెళ్ళిపోయారు, లాస్ అయింది, సినిమా అయిపోయింది. దాంట్లో సన్నీ లియోన్ని పెట్టాలి, ఐటమ్ సాంగ్ బాగా డిజైన్ చేసుకుని బాగా చేసాం, సినిమాని గట్టిగా చేయాలి, ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి అయితే అది ఆగిపోయింది. దెన్ వాట్ హ్యాపెన్, ఇది కాదు మనమే పెట్టుకోవాలి గట్టిగా, ఏడు మాట వినద్దు. అప్పుడు అర్థమైంది ఏడు మాట వినద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలి నాకు అప్పుడు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ బాగా కంటిన్యూస్గా, 1.5 ఇయర్ రెగ్యులర్ వీడియోస్ చేశాను. ఐ సేవ్డ్ సమ్ మనీ, చాలా మంది యూట్యూబర్ లాగానే వాళ్ళందరూ రకరకాలుగా ఎంజాయ్ చేశారు. నేను ప్రతి డబ్బులు కూడా పెట్టాను, ప్రతి రూపాయి కూడా పెట్టాను, అండ్ మూవీ మొదలు పెట్టాను. అప్పుడు బాగా వ్యూస్ వచ్చేటప్పుడు ఇట్లా కళ్యాణి అని ఆవిడ వచ్చి నాకు గొడవ పడింది, గొడవ పడి అట్లా జరిగింది సిచ్యువేషన్. దెన్ ఇది రైట్ టైం రా, అండ్ ఇంకా వీడియోస్ చేయట్లేదు, అంటే వీడియోస్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే అప్పటికే ఎక్స్ట్రీమ్ అయిపోయినాయి, చేశాం వీడియోస్ బాగా వ్యూస్ వచ్చాయి, ఇంకా అదే అదే రొటీన్ కంటెంట్ కూడా రొటీన్ అవుతుంది. దెన్ ఐ ఫైండ్ ఓ ఇది ఇద్దు కొంచెం బెస్ట్గా చేద్దాం అని నాకు అనిపించింది, నాకు అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ చేద్దామని గోవాకి వెళ్ళి కథ రాసి వచ్చి లారీ చాప్టర్ వన్ ఆడిషన్స్ చేసి తెలుగు అమ్మాయి దొరకపోతే హిందీ అమ్మాయిని పెట్టుకుని సినిమా స్టార్ట్ చేశాం లారీ చాప్టర్ వన్. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ గుర్తుకొచ్చింది, తెలుగు అమ్మాయిని ఎందుకు దొరకలేదు, చాలా మంది ఉన్నారే, అంటే హిందీ అమ్మాయిని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే చాలా మంది చూస్తారని కదా. నిజం చెప్పలే, పర్లేదు, అదే నిజం చెప్తాను. ఏమైందంటే హీరోయిన్ నేను గోవాకి వెళ్ళి కథ రాసుకుని వచ్చి ఆడిషన్ పెట్టినప్పుడు గోవాకి ఎందుకు వెళ్ళాం, అక్కడే వాస్త కథలు దొరుకుతాయా, అక్కడ కొంచెం ప్రశాంతత ఉంటుంది, ఫీల్ లైక్ తాగొచ్చు మంచిగా రూమ్ లో కూర్చొని ట్రావెల్ చేస్తే ఐడియాస్ వస్తాయి. అదే హైదరాబాద్ ట్రావెల్ చేయొచ్చు కదా, ఎన్ని మెనీ హైవేస్ ఉన్నాయి. అదే ఇంకా మీరు ఈడీ చేయండి అంటే ఏం చెప్తాం, నాకు నచ్చింది వెళ్ళాను. సో ఇట్స్ హ్యాపెండ్, వెళ్ళాము, వెళ్ళేదా కథ రాసుకుంటూ వచ్చాము, వచ్చాము, వచ్చిన తర్వాత ఆడిషన్ చేసిన తర్వాత హీరోయిన్ కావాలి, అందరు దొరికారు, హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ దొరకపోతే ఇమీడియట్గా తెలుగు ట్రై చేసావా, అదే అదే చెప్తున్నా. దెన్ పక్కింటి అమ్మాయి కావాలి, బాగా కుందర బొమ్మలా ఉండే అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయిలా కావాలి. ఎందుకంటే లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి, లారీ కథ మీద ఆ భుజం మీద తన కథ మొయ్యాలి, అంత బాగుండాలి. సో నాకు అర్థమైంది అటువంటి అమ్మాయి కావాలని. ఇన్స్టాగ్రామ్లో వందల ప్రొఫైల్స్ ఉన్నాయి, యాక్టర్ అని పెట్టుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకుంటారు, రెడీ ఫర్ కొలాబరేషన్ అని పెట్టుకుంటారు, అందరూ మెసేజ్ చేసి ఒక రిప్లైరు. అట్లా ఇంకా కొందరు తెలుగు ఆర్టిస్టులు హీరోయిన్ల వాళ్ళని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాఫీ షాప్ రోజు పిలిపించారు, ఒక 5, 6, 8 మంది తెలుగు వాళ్ళు, ఒక 20 మంది హిందీ వాళ్ళని పిలిపించాం. ప్రతి ఒక్కరు రావడం, నువ్వు కొత్త అడివి, నీతో చేస్తే సినిమా మాకు ఫ్యూచర్ ఉండదు, మళ్ళీ ఎందుకు వచ్చారు మరి హీరోయిన్గా రా, మీరు ఎవరు చెప్పారు మీకంటే నువ్వు కొత్త అడివి అని మమ్మల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడతారు తప్ప వాళ్ళు అసలు యాక్టింగ్ చేయాలా, ప్రొఫెషనల్ యాక్టర్స్ అనేది వాళ్ళకి కనపరాదనమాట. అడపదడప ఏదో హీరోయిన్ అదో అంటారు. అట్లా కొంతమంది తగిలారు, తెలుగు వాళ్ళ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నారు, జరిగిన సిచ్యువేషన్ తెలుగు వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ మా ఇంట్లో ఒప్పుకోరు. దీంట్లో సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, నువ్వు యాక్టర్ అని ఒప్పుకున్నావు అంటే మీ బావ భర్త తండ్రి అందరికీ చెప్పి వస్తావు ఇంట్లో నుంచి, అంతేనా కదా. మరి ఇంటికి వచ్చినాక నేను కిస్ ఉంది రొమాన్స్ ఉంది అంటే నాకు ఇది వద్దు అది వద్దు అంటే నీకోసం నీ కథ మార్చలేను. కుటుంబ కథా చిత్రం, ఫస్ట్ లవ్లో పడతారు, తర్వాత పెళ్లి చేస్తున్నా ఉన్నాయి, ఒక 6-7 ఉంటాయి. అంటే నీ కంఫర్ట్ కోసం పెట్టావా సినిమా కథ కోసం పెట్టావా? ఆనెస్ట్గా జనాల కోసం పెట్టా, నా కోసం కాదు, అది కిస్సులో ఏముంది నథింగ్ దే. సో ఏమైంది, ఈ కమర్షియల్ కోసం పెట్టాము. ఫస్ట్ ఏంటంటే కథ, హీరో ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు, వదిలి వెళ్ళిపోయినప్పుడు తన భుజాల మీద హీరోయిన్ కథ మొయ్యాలి, అటువంటి స్ట్రాంగ్ లేడీ అవ్వాలి. అంత చేయాలంటే వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం పండాలి, పండాలంటే ఆ స్టోరీ అలా ఉండాలి, ప్రాపర్ లవ్ స్టోరీ నడవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నడవాలి, పెళ్ళి అవ్వాలి, ఇదంతా ప్రాపర్ స్టోరీ. ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా, పెళ్ళి అంటేనే పెద్ద ప్రొసీజర్, రొమాన్స్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ అవి చాలా చిన్న ప్రొసీజర్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ ఉంటాయి, బిలీవబుల్ చేయాలంటే స్క్రీన్ పైన ఇవన్నీ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ వాట్ హ్యాపెన్, వద్దనుకున్నారా? వద్దని చాలా. అట్లా జరగడం వల్ల ఆగస్ట్లో వర్షాలు పడుతున్నాయి, నేనేమో షూటింగ్కి వెళ్ళాలి, నో టైం లేదు నా దగ్గర, వాళ్ళ కోసం నేను ఆగలేదు, ఛాన్స్ ఇచ్చాం, దొరకలేదు, మనం ఏం చేస్తాం. దెన్ నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉంటే అతనికి ఫోన్ చేస్తే ఒక కాంటాక్ట్ వచ్చింది, ఒక 50-60 పంపించాడు వాళ్ళలో, షీఈ్ సో కంఫర్టబుల్ ద వన్ చంద్రశిక అని. అన్ని అంటే అన్నిటికీ నువ్వు ఆ డర్టీ మైండ్ తోటి నా మాటకు డర్టీ మైండ్ తీసుకుంటున్నావా? అన్నిటికీ అంటే లైక్ ప్రొడక్షన్లో ఏదైనా కష్టమైన ఏదైనా ఫేస్ చేయడానికి తనకు, మేము షూటింగ్ చేసేటప్పుడు జూమ్ షాట్ ఉంది అనమాట, కూరగాయ పెళ్ళి అయిన తర్వాత కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటుంది, తనకి యాక్సిడెంట్ అయింది అమ్మాయికి, మేజర్గానే అయింది, ఫొటోస్ ఉంటాయి, ఇస్తాను మీకు చూద్దరు. ఏంటంటే 200 జూమ్ లెన్స్ వేశారు, క్యాస్ట్ అండ్ క్రూ చాలా దూరంలో ఉన్నారు, అమ్మాయి నేను ఉన్నాం, కూరగాయలు తీసుకురావాలి, ఇట్లుంటుంది రోడ్డు, ఆ షాట్ కోసమే అలా తీసాం. కింద పడింది, కింద పడితే చీర శారీ డ్రాపర్ అని, శారీ అమ్మాయి హిందీ అమ్మాయి కదా, శారీ కట్టుకోవడం రాదు. సో తన కొంగు బైక్లో చుట్టుకొని కింద పడింది, ఆ కొంగు ఇడంతా కోసుకుపోయింది, ఈ స్క్రాచెస్ ఇక్కడ రాయి కొట్టేసుకుంది, అంత బ్లడ్ అంతా కారుతుంది. అప్పుడు కూడా అమ్మాయి, నేను ఇట్లా అమ్మాయిని ఎత్తుకున్నా, అంటే నా దగ్గర ఉండే డబ్బులు, నేను కారు కూడా కొనుక్కోలే, సినిమాకే పెట్టా డబ్బులు,
కారణం ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ వెళ్ళచ్చు తీసుకెళ్ళేవాడు. పక్క నుండి ఆటోని పిలిచి అమ్మాయిని ఆటోలోకి ఎత్తేటప్పుడు అమ్మాయి అంటుంది, నన్ను తీసేస్తావా, నీ క్లాస్ వస్తుందా, తీసేయి, నో ప్రాబ్లం, షీ సచ్ కమిటెడ్, తీసేయి నో ప్రాబ్లం, నీ కంఫర్టబుల్, నేను మార్చుకొని కూడా వస్తాను మళ్ళీ యాక్టింగ్కి, అదే దెబ్బలు మానిన తర్వాత ఐ విల్ వెయిట్, నీ ఇష్టం శ్రీకాంత్ అని కోమ అంటే కాన్షియస్ అన్కాన్షియస్ మూలమైంది, బ్లడ్ అంతా పోయింది, ఎప్పుడు పోలే అమ్మాయి కింద పడలేదంట ఇంతవరకు, అట్లా అంత సెన్సిటివ్ గర్ల్ అయిపోయింది. దెన్ నేను అట్లా కాదు, నా నేనేం ఆలోచిస్తానంటే ఈఎంకి ఏమన్నా అయితే వాళ్ళ పేరెంట్స్ వస్తారు మరి పెద్ద పంచాయతీ అనుకోటి, ఆల్రెడీ 3 రోజులు షూట్ చేసాం, ఒక 20 లాక్స్ ఖర్చు అయిపోయింది. నా బడ్జెట్ నా సినిమా నా ప్లాన్లో నేను యూట్యూబర్, నా సొంత డబ్బులు పెట్టాను, ఇంత చిన్న మిస్టేక్ అయినా సినిమా అయిపోయింది. సినిమా అయిపోతే కృష్ణానగర్లో నేను రోజు వింటుంటా కొత్త డైరెక్టర్లు, చిన్న ప్రాబ్లం చాలు సినిమా అయిపోద్ది, సినిమా అయిపోతే మళ్ళీ మొదలు పెట్టాలంటే కష్టం, ఎందుకంటే ఒక 200 మందికి ఫోన్లు చేసి మేనేజ్ అందరిని తీసుకురావాలి సెట్కి పొద్దునికల్లా, మేకప్ అని లైట్ అని అందరినీ తీసుకురావాలి, అంత ఈజీ కాదు. సో ప్రొసీజర్ మేనేజర్ కూడా లేదు, అన్నీ నేనే చేసుకున్నా. నా భయం ఏంటంటే బడ్జెట్ వేస్ట్ అయింది, అమ్మాయికి దెబ్బ తగిలింది నా వల్ల, రెండు ఏమైతుందో సిచ్యువేషన్ డిఫరెంట్ పోయినా ఏమి ఆమె రక్తం చూసి భయపడింది, చిన్న దెబ్బలే మైనరే బట్ అవి తనకు పెద్దవే అయితే అట్లా అయిపోయింది. తను అంత కమిటెడ్, తన గురించి ఎందుకు చెప్పాను అంటే స్టోరీ, తను అంత కమిటెడ్, అంత గ్రౌండెడ్ అండ్ అంత ఇంట్రెస్ట్, దేవుడు మేబీ డెస్టినీ తనకే రాశారు లారీ చాప్టర్ వన్ అనేది, ఐ డోంట్ నో, అందుకోసం అనుకున్నా. రైట్, సో చెప్తున్నావు కుటుంబం తగ్గ సినిమా అని, మరి ఏంది లారీ అనే చాప్టర్ వన్ అసలు పేరుకి నువ్వు చెప్పే కథకి ఏమీ మ్యాచ్ కావట్లేదు. లారీ అంటే లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, డ్రగ్స్ గోల్డ్ డబ్బులు అయితే కాదు, ఒక మంచి ప్రోడక్ట్, దేశ భద్రతకు సంబంధించిన ప్రోడక్ట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని హీరో డెలివరీ చేయాలి. అయితే హీరో పోలీస్ ఆ దొంగ, ఒక మెకానికా, వాట్స్ రిలేట్ టు మ్యాటర్, తర్వాత లవ్ స్టోరీ ఏంటి, ఈ విలన్స్ ఎవరు, ఇండియా వైడ్ గ్యాంగ్లు ఎందుకు వస్తాయి, వేరే వేరే రాష్ట్ర తమిళనాడు కర్ణాటక అలా గ్యాంగ్స్ వస్తాయి లారీని పట్టుకోవడానికి, వీళ్ళందా అనేది కథ. దీంట్లో వాళ్ళ నాన్న కూడా ఒక డ్రైవరు, లారీ డ్రైవరు, వాళ్ళ కుటుంబ కథ చిత్రం, చాలా ప్రాపర్ సినిమా, చాలా పెద్ద రెండు మూడు కథలు కలిపి గట్టిగా రాశాను, సాలిడ్గా రాశాను, పవర్ ప్యాక్. నువ్వు ప్రాంక్ స్టార్ గా ఎంత సంపాదించావు శ్రీకాంత్? ప్రాంక్ స్టార్ గా అంటే నేను టు బి ఫ్రాంక్ చెప్పాలి, టు బి ఫ్రాంక్ ఏ చెప్తా ఏముంది, నేను నాకు చెప్పడం ఇష్టం లేదంటే చెప్పను కదా, నాకు చెప్పాలి అని చెప్తా ఏముంది. అయితే ఫేస్బుక్ యూట్యూబ్ రెండింటిలో రెవెన్యూ వచ్చేది, అప్పుడు బాగా వచ్చేది రెవెన్యూ, ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎక్కువ అయ్యాయి, బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు ఛానల్స్ పెడుతున్నారు, పెట్టుకోవద్దని కాదు అందరు పెడుతున్నారు, యాక్సెస్ ఉంది కాబట్టి. సో దానివల్ల డిస్పర్స్ అయింది, మజ్జిగ పల్స్ అయినట్టు యాడ్లు డిస్పర్స్ అయ్యాయి, రెవెన్యూ చాలా తగ్గిపోయింది. అప్పుడు నేను సంపాదించింది ఫేస్బుక్లో ఒక 50 లక్షలు, యూట్యూబ్లో ఒక 50-60-70 లక్షలు వచ్చింటుంది నాకు, అదంతా కూడా పెట్టాను, ఒక రూపాయి కూడా వేస్ట్ చేయలేదు. అండ్ ఇవన్నీ నాకే ఊరికి రాలేదు, కొంతమంది ఫ్రెండ్స్ వీడియోస్ చేశారు ఫ్రీగా, కొంతమందికి డబ్బులు ఇచ్చి చేశాను వీడియోస్, అట్లా నేను చేసుకున్నాను, వాళ్ళకి అవకాశాలు ఇచ్చాను. అట్లా నా వల్ల ఇప్పుడు 4-5 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు ఈ సినిమాకి ఒక 60-70 మంది పనిచేశారు నా సినిమాకి, ఆ డబ్బులు అక్కడే పెట్టాను నేనేం సంపాదించుకో అంటే, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ డబ్బుతో నాకు ఒక రేంజ్ రోవర్ కార్ వచ్చేది, ఒక ఫ్లాట్ వచ్చేది, బట్ స్టిల్ నేను పాత బైక్ పైన తిరుగుతున్నా, నా సినిమా కోసం నేను చేసుకోవాలి, సినిమా జనాలకు చూపించాలి, వాళ్ళ దగ్గర నేను ఆదరణ పొందాలి అని నాకు ఇష్టం కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కృష్ణానగర్లో ఈ డబ్బును పంచాను, సినిమా చేశాను జనాలకి, ఆర్టిస్టులకి, అంటే కొత్త టెక్నీషియన్స్కి అందరికీ. అండ్ ఈ పెద్ద సినిమాలలో ఎక్కడో వెనకలు ఉండే ఆర్టిస్టులు 500 మందిని నేను ముందు తెచ్చిపెట్టాను నా సినిమాలో, అంటే కొత్త వాళ్ళందరూ. సినిమా నువ్వు ఫేమ్ అవడం చేసావా లేకపోతే వీళ్ళందరికీ ఒక పని కల్పించాలి, ఉపాధి కల్పించాలి? మంచి సినిమా చేశాను, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. కాదు శ్రీకాంత్, ఇప్పుడు నువ్వు గమనించు, పెద్ద పెద్ద హీరోలవే ఫ్లాప్ అయిపోతున్నాయి, అట్టర ఫ్లాప్ అయిపోతున్నాయి వరుసగా 5-6. మరి నువ్వు ఏ ధైర్యంతో వచ్చావు నీకు తెలుసా? అసలు సినిమా మీద నీకు ఉందా అవగాహన ఉందా? అంటే ప్రాంక్స్ అంటే వెళ్ళి ఏ రోడ్ల మీదనో పార్కులు చేసేస్తే అయిపోతుంది, ప్రజలు బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు, రోజు చూసిన మొక్కనే ప్రజలు తీసుకోవట్లేదు, అలాంటి నిన్ను తీసుకుంటారని నమ్మకం ఉందా నీకు? చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేశాను నేను లయోలా కాలేజ్లో, బిఫోర్ ఐ కమింగ్ హియర్ 20లోనే చేశాను, తర్వాత చిన్న అవగాహన. అసలు నీ యూట్యూబ్ ప్రయాణం ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. 2 ఇయర్స్ చేసింది. నీ కథ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? 4 ఇయర్స్. కథే నా కథే జూన్ కరోనా ఎండింగ్ లో వచ్చాను, వచ్చి చిన్న కెమెరా కొనుక్కొని వీడియో ఈ స్టోరీ చెప్పిందంతా జరిగింది. 2 ఏళ్లలో ఆమె వచ్చి గొడవ పడింది, 2 ఏళ్లలో గొడవ ఆమెందుకు గెలిచిన నువ్వు? ఆమె నా దగ్గరకు వచ్చింది, ఆమె నా దగ్గరకు వచ్చి ఇట్లా రాలిసినట్టు ఏందో, అది అసలు ప్రాంక్ నిజమా? అది కూడా నిజంగా జరిగింది. నువ్వు ఏం చేసినది ప్రాంక్ అంటే తెలుసా? ఒకవేళ నిజంగా కూడా నువ్వు రోడ్డు పడిపోయినా లేదు ప్రాంక్ చేస్తాను అనుకుంటారు జనాలు, అంతగా అయిపోయారు నీకు. బయట కనపడితే అన్న ఏమన్నా ప్లాన్ వేసావా ఇక్కడ ఎవరన్నా గుర్తుపట్టి బయట అడుగుతుంటారు. సో ప్రాబ్లం లేదు, నా జర్నీ పుట్టింది చేసింది అదే కాబట్టి నా జర్నీ. అయితే తనే వచ్చింది, గొడవ పడింది, అట్లా అయిపోయింది. బట్ నేను షార్ట్ అండ్ స్వీట్ గా అసలు గొడవ ఏంటో చెప్పు. ఆ గొడవ ఏం లేదు, నిజం ఏందో జరిగిందో చెప్పు. నేను ఇంట్లో ఫుడ్ తింటున్నా, తను నా దగ్గరకు వచ్చింది, ఏ కిందికి రారా అని అరిచింది. ఎందుకంటే పోతానే
అమ్మాయిలతో వీడియో చేస్తున్నావుట, నేను మహిళా సంఘం, ఏం చేస్తావు, నీ కథ ఏంది, ఏమనుకుంటున్నావు నువ్వు, హైదరాబాద్లో బతకలేవు, పక్కకు పిలిచింది, ఏరే ఏరే అతను వచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య మా ఇద్దరు కొంచెం డబ్బులు ఈ, లేకపోతే నేను బతకలేవు, నేను ఎలా పొలిటీషియను, సంబంధం మహిళా సంఘం అది ఇది అని బాగా బెదిరించింది. నేను అంత మాట్లాడిన తర్వాత నేను రెండు మూడు మాటలు మాట్లాడాను, నీకు ఎందుకు అంటే తప్పు మాట్లాడాల, ఎదురు మాట్లాడతారు కదా అట్లా, ఎందుకు ఇవ్వాలి, ఎవరు నువ్వు ఏం డిఫెండ్ చేసుకున్నావు, అంతే అదే అంత అన్నాను. ఇక్కడ ఇదే ఇదే పొజిషన్ ఎట్టు కొట్టింది, తన వెనకాల ఒక ఎత్తు వాడు కొట్టాడు, రెండుసార్లు గమ్ముకున్నా, మూడోసారి మళ్ళీ కొట్టింది, మూడు దెబ్బలు పడ్డాయి నాకు గమ్ముకున్నా, నాలుగోసారి వాడు చేయి ఎత్తాడు, ఇద్దరిని వేస్తే ఇద్దరు కింద పడ్డారు. అదే విషయం తనతో పాటు వచ్చిన వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు, వాళ్ళే ఫేస్బుక్ లో పెట్టుకుని వాళ్ళే అల్లరి చేశారు, అదంతా అందరికి తెలుసు జనాలకి వాట్ హ్యాపెన్. అదే జెన్యున్ గా అదే జరిగింది, తనకు సంబంధించిన మనిషి అయినా తనకు సంబంధించిన ఎవరిని కూడా నేను ఏమి చేయలేదు. అండ్ ప్రాంక్ దాని ప్రాంక్ అదే రియల్ స్టోరీ దట్ హ్యాపెండ్. దానివల్ల నాకు కొంచెం మైలేజ్ వచ్చింది, చాలా ఛానల్స్లో తెలిసింది, ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇమీడియట్ గా అందరికి, అంటే అందరూ వచ్చి మైకిల్ పెట్టారు, ఏమైంది సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ అని, అప్పుడు జరిగింది ఈ సార్ అన్న, అందరు కమెంట్స్ పెట్టారు, ఎందుకురా ఏదో తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఈ ఇన్ని ఎందుకు కొట్టడం, చేయి చేసుకోవడం ఎందుకు అబ్బాయి నేను.